ఈరోజు జాన్ యాంకర్బర్గ్ కార్యక్రమంలో తనను నమ్మిన వారు ఎలా జీవించాలని యేసు ఆశిస్తున్నాడు. అందరి జీవితంలో ఈ ప్రశ్నకు జవాబునివ్వాలి. యేసు మన జీవితంలో అన్నిటినీ వదిలి ఆయన్ను వెంబడించవలసినంత విలువైనవాడా? ఇది తీవ్రవాద క్రైస్తవ్యం లేదా ఏదో విపరీతమైన క్రైస్తవ్యం కాదు, ఇది మామూలు ప్రాథమిక క్రైస్తవ్యం. చెప్పాలంటే క్రీస్తుకు అనుచరులంగా ఉండడం అంటే ఇదే అని చెప్పాలి. సందేహం లేదు, క్రైస్తవ సంఘం నిరంకుశమైన ప్రభుత్వానికి భయపడుతుంది. వారు కోపకిస్తారని అమెరికన్ సంఘం భయపడుతూ ఉంది. పాలు తిమోతికి బోధించాడు, తిమోతి నమ్మకస్తులకు, వారు ఇతరులకు బోధించారు. యేసు పాలుకు బోధించాడని చెప్తే ఐదు తరాల ప్రజలు బోధించాడు ఆ ఒక్క వచనంలో అని తెలుస్తుంది. పాలుకు యేసు బోధించాడని నేను నమ్ముతున్నాను. యేసుకు శిష్యునుగా ఉండడం అంటే ఏమిటనే ప్రశ్నకు జవాబునిచ్చే ముగ్గురు అతిథులు డాక్టర్ డేవిడ్ ప్లాట్. మునుపొక చర్చికి పాస్టర్గా పనిచేశారు. అమెరికాలోని చాలా పెద్ద చర్చిలో చిన్న వయసులోనే పాస్టర్ అయ్యారు. అంతర్జాతీయ మిషన్ బోర్డు దక్షిణ బాప్టిస్ట్ కన్వెన్షన్లో ప్రస్తుతం అధ్యక్షునిగా ఉన్నారు. రాడికల్ టేకింగ్ బ్యాక్ యువర్ ఫెయిత్ ఫ్రమ్ ది అమెరికన్ డ్రీమ్లో కలిపి 7 పుస్తకాలను ఆయన రచించారు. రెండవ వ్యక్తి డాక్టర్ రాబీ గ్యాలటీ. డ్రగ్స్ అలవాటులోంచి విడుదల పొంది సెమినార్లో చదివి గ్రోయింగ్ అప్ అండ్ ఫార్మల్లీ ప్లాంటెడ్తో కలిపి 7 పుస్తకాలు రచించారు. టెన్నిస్లో రెండవ అతిపెద్ద చర్చి లాంగ్ హ్యాలో బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్గా ఉన్నారు. మూడవ వ్యక్తి బిల్ హోల్, పాస్టర్, టీచర్, డిసిప్లిన్ మేకింగ్ పాస్టర్, డిసిప్లిన్ మేకింగ్ చర్చితో కలిపి 20 గ్రంథాల రచయిత. ప్రొఫెసర్ ఉద్యోగం నుండి అమెరికాలోని మెగా చర్చికి చిన్న వయసులోనే ఎలా పాస్టర్గా వెళ్ళగలిగారని అడిగాను. ప్రోగ్రామ్కు ఆహ్వానిస్తున్నాం. క్రైస్తవులమైన మనం ఏం చేయాలని యేసు ఆశిస్తున్నాడనే అంశంపై అనేక ప్రోగ్రాములు చేశాం. ప్రతి క్రైస్తవుడు లోకంలోకి వెళ్లి శిష్యులను తయారు చేయాలని యేసు కోరుతున్నాడని ప్రోగ్రాంలో ప్రేక్షకులకు పదే పదే చెప్పడం జరిగింది. అయితే ఆ పని ఎలా ఉంటుంది, దాన్ని ఎలా చేయాలి, ఈ అంశాన్ని గురించే మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇంకా కొన్ని అంశాల్ని చర్చిద్దాం. మరొక సంగతి చెప్తున్నాను, సత్యాన్ని పాటించాలి. లోకం మిమ్మను ద్వేషించినచో మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందని మీరు గ్రహించాలని యేసు ఇక్కడ ప్రథమంగా చెప్పాడు. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాదు. లోకులు నన్ను హింసించినచో మిమ్మును కూడా హింసింతురు అన్నాడు. యేసునందు భక్తితో జీవిస్తే హింసలొస్తాయని పౌలు చెప్పాడు. అయితే ఇది కొంచెం క్లిష్టమైన అంశం గనుక మామూలుగా దీన్ని గురించి చర్చిద్దాం. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు ఈ ప్రోగ్రామును ఇంట్లో కూర్చొని చూస్తున్నారు లేదా ఇంటర్నెట్లో వింటున్నారు. ఇంటర్నెట్లో చూసిన సంగతి ఇతరులకు తెలిసిపోతుందేమోనని భయపడుతున్నారు. అయితే మేము వారితో మాట్లాడుతున్నాము, వారిని మేము ప్రోత్సహిస్తున్నాము. స్వేచ్ఛా సమాజాలలో జీవిస్తున్న వారిని అవకాశం వచ్చినప్పుడు నిలదీయని క్రైస్తవులతో కూడా మాట్లాడాలనుకుంటున్నాం. దేవ్, మీరు దీని గురించి మాట్లాడారు. యేసుని నమ్మిన వారు ఎలా ఉంటారని మీరు ప్రశ్నించారు. అయితే దీనివలన లాభం ఏంటి? సరే, మీ సంఘానికెలా బోధించారో మీరు చెప్పండి. మీ జీవితంలో దేవుడెలా మాట్లాడాడో మీరు చెప్పండి. నా జీవితానికి, దేవుడు నాకిచ్చిన సంఘస్థుల జీవితాలకు, యేసు తన శిష్యులకు చెప్పిన ఈ మాటలు ఎలా అన్వయిస్తాయా అని ఆలోచించసాగాను. యేసు శిష్యుల్ని ఎలా చేశాడు? తన్ను తాను ఉపేక్షించుకుని సిలువనెత్తుకుని నడవమన్నాడు. మనం ఈరోజు సిలువనెంతో గౌరవిస్తున్నాం, అలాగే చేయాలి. అయితే మొదటి శతాబ్దపు ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఈ సంగతిని ఆలోచించండి. ఘోర నేరస్తులు మొయ్యాల్సిన చిత్రహింసల పరికరాన్ని మొయ్యాలి. ఇది మరణపు పిలుపు. మీకు ఉన్నదాన్నంతటినీ విడిచిపెట్టకుంటే నా శిష్యులు కాలేరని లూకాలో యేసు చెప్పాడు. తన తల్లిదండ్రుల్ని, అక్కచెల్లెలని, భార్యాబిడ్డల్ని, అన్నదమ్ముల్ని విడిచిపెట్టకుంటే నా శిష్యులు కాలేరని యేసుక్రీస్తు చెప్పాడు. ఈ వచనాల్ని జాగ్రత్తగా పరిశీలించాలి. యేసును మనం అనుసరిస్తున్నాం కనుక శిష్యుల్ని చేయడం గురించి మనం ఆలోచించినప్పుడు వీలైనంత ఎక్కువ మందిని శిష్యులుగా చేయాలనుకుంటాం. అంటే ఎక్కువ మందిని శిష్యులముగా చేసేందుకు నిబంధనల్ని సులభతరంగా మార్చివెయ్యాలన్నమాట. తద్వారా శిష్యుల్ని చేయడం అనేది పూర్తిగా మారిపోతుంది. చనిపోమ్మని ప్రజల్ని మనం పిలుస్తున్నాం. ఈ ప్రపంచం ప్రజలకు అందించే అన్నిటికంటే కూడా ఎక్కువగా యేసుక్రీస్తును నమ్మమని ప్రజల్ని పిలుస్తున్నాం. యేసు ధానిక యువకునికి లూకా 12 శిష్యులకు చెప్పినట్టుగా మీకున్న దానంతటినీ అమ్మేసి పేదలకు ఇవ్వండి అంటే వారు సరేనంటారు. ఎందుకంటే మనం క్రీస్తును నమ్ముతున్నాం. ఆయన కోసం మనం సమస్తాన్ని వదులుకోవలసిన విలువైన వాడాయన. కనుక మనమందరం
తప్పకుండా ఇలా ప్రశ్నించుకోవాలి. యేసును అనుసరించేందుకు ఆయన వదిలివేయమన్న సమస్తాన్ని వదిలివేయవలసినంత ముఖ్యమైనవాడా? ఈ ప్రశ్నను తప్పకుండా అడగాలి. నేను పాస్టర్గా ఉన్న చర్చి సభ్యులకు మనమందరం జీవితాల్ని యేసుకు సమర్పించి, నీవు నన్ను ఎక్కడికి వెళ్లమన్నా వెళ్తాను, ఏ పని చేయమన్నా, దేన్ని వదిలివేయమన్నా, దేన్ని అమ్మివేయమన్నా ఆ పని చేస్తానని నేను చెప్పాలి అన్నాను. ఇదేదో తీవ్రవాదానికి చెందిన క్రైస్తవ సిద్ధాంతం అని మాత్రం అనుకోకండి. నిజానికి ఇదే యేసుక్రీస్తును అనుసరించే మార్గం. అవును, వీటన్నిటినీ మీరు వదిలేస్తే నిత్య జీవనం లభిస్తుందని యేసు చెప్పాడు. అవును, ఈ పని చేయడం మంచిది. నిజానికి జీవితంలో ఈ పని ఎంతో ముఖ్యం. యేసు చేసిన పనికి మనం నేరుగా చేయడం లేదు, పరిచారం చేయించుకోవడానికి కాదు గాని పరిచారం చేసేందుకు పలువురికి ప్రతిగా ప్రాణమిచ్చేందుకు కావచ్చునని అన్నాడు. అయితే ఈ పనిలో మనమాయన్ను అనుసరించాలి. ఇది ఎంతో మంచి పని. అలా చేస్తే ఇక్కడ జీవితం పరిపూర్ణమవుతుంది. తనను సేవించేవారికి పరలోక నివాసాన్ని ఇస్తానని అన్నాడు. అయితే దాన్ని మనం నమ్ముతున్నట్లు లేదు డేవ్. నిజమే, ధనికుడైన యువకునితో యేసు, పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, పరలోకంలో ధనం లభిస్తుంది, వచ్చి నన్ను వెంబడించమని చెప్పాడు. ధనాన్ని వదలమనడం కాక నిజమైన ధనం వద్దకు రమ్మంటున్నాడు. అల్పకాల సుఖాలన్నిటినీ వెనుకనే వదిలివేసి అతడితోనే నిత్యకాలం ఉండే దీర్ఘకాల సుఖాలను పట్టుకోమంటున్నాడు. ఇదే ఇందులోని మంచి అంశం. అందుకే మనం క్రీస్తు కోసం సమస్తాన్ని వదులుకోవచ్చునని చెప్పాడు. ఆయన విలువైనవాడు. తన మొత్తం ఆస్తి కంటే అధిక విలువైన ధనం దాచిపెట్టబడి ఉన్న పొలాన్ని కనుగొన్న వ్యక్తిని గురించి యేసు మత్తయి 13:44 ఈ విధంగా చెప్పాడు. సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలాన్ని కొనుక్కున్నాడని వాక్యం చెప్తోంది. సంతోషంతో చిరునవ్వు మొహంతో వెళ్ళాడు. నా సమస్తాన్ని వదిలివేస్తున్నాను ఎందుకు? ఎందుకంటే సమస్తాన్ని వదులుకోవడానికి తగినంత విలువైంది దొరికింది అని. యేసుక్రీస్తు నిత్యకాలానికి అంత విలువైనవాడు. మనం దాన్ని విశ్వసించినప్పుడు ప్రపంచం అందిస్తున్న గొప్ప సుఖాలన్నిటితో పాటు సమస్తాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధపడతాం. వాటన్నిటికంటే ఆయనే చాలా మెరుగైనవాడు. రాబీ, నాకు తెలిసిన మీరు 2 సమస్తాన్ని పోగొట్టుకున్నారు, అవును కదా? అప్పుడు మీకు ఏమనిపించింది? దాన్ని అసలు ఎలా పోగొట్టుకున్నారు? సరే, గత జీవితంలో నాకున్న డ్రగ్స్, మద్యపానం అలవాట్ల వలన నాకున్న సమస్తాన్ని పోగొట్టుకున్నారు. తర్వాత పెళ్లి చేసుకుని 2002 రక్షింపబడ్డాము. తర్వాత 2005 కత్రినా తుఫానులో మా దంపతులం సమస్తం పోగొట్టుకున్నాం. మా ఇంట్లో 8 నీరు నిలిచింది. మా తల్లిదండ్రుల ఇంట్లో 12 నీరు, మా చెల్లెలింట్లో 15 నీరు. సమస్తం పోయింది. అయితే అదంతా మా మంచికే జరిగినట్లయింది. అంశాన్ని వదిలేసేందుకు మీరు అనుమతిస్తే డేవిడ్ చెప్పిన మాటను ఇక్కడ గుర్తు చేసుకుంటున్నారు. చాలా కాలం క్రితం ఒకరు చెప్పిన మాట నాకింకా గుర్తున్నది. మా ఊరిలో ఒకరు చర్చికి యేసు పాస్టర్గా వస్తే మా చర్చ్ మరింత పెద్దదిగా ఉంటుందన్నారు. అంటే మేము అందరినీ మా చర్చిలో ధారాళంగా చేర్చుకుంటున్నాం అన్నాడు. మా తలుపుల్ని విశాలంగా తెరిచాం. అందరూ ఆరాధనకు రావాలని కోరుతున్నాం. నేను చెప్పడాన్ని ఊహించకండి. ప్రజలు క్రీస్తుని నమ్మే పనిని సులభతరం చేశాం. ప్రభు వద్దకు వచ్చే వారికి మేము ఎలాంటి నిబంధనల్ని విధించాం. అయితే కొత్త నిబంధనలలో యేసు నిబంధనలను విధించడాన్ని చూస్తున్నాం. లూకా 57:62 మొదట నా తండ్రిని పాతిపెట్టి వస్తానన్నప్పుడు మృతులు తమ మృతుల్ని పాతిపెట్టుకొననిమ్మని యేసు చెప్పాడు. నక్కలకు, బొరియలు, పక్షులకు గూళ్ళున్నాయి కానీ తనకు స్థలం లేదని చెప్పాడు. నేను జెట్ విమానంలో తిరుగుతూ పెద్ద హోటల్లో దిగే పాస్టర్ని కాను. నాకు నిద్రించే చోటు కూడా లేదన్నాడు. మరొకడు మా తల్లిదండ్రులకు చెప్పి వస్తానన్నాడు. నా గటిపై చెయ్యి పెట్టి తిరిగి చూసేవాడు దేవుని రాజ్యానికి అర్హుడు కాడు. నాతో రమ్మని యేసు చెప్పాడు. ఇది ఎదురుచూపులపై ఆధారపడింది. కనుక శిష్యరికం బృందంలో అందరూ కలిసి పనిచేయడం అనే అద్భుతమైన అంశం. మీరు ఇతరులకు లెక్క అప్పగించాలి. మీరొక సమాజంగా జీవిస్తున్నారు. ఇప్పుడది మొదటికే వస్తున్నది. హింసలను గురించి మనం మాట్లాడుతున్నప్పుడు శిష్యరికంలో ఇతరులని మద్దతు గురించి ఎక్కువగా మాట్లాడాం. గతంలో నాకొక స్నేహితునిగా ఉన్న ఒక వ్యక్తి గురించి పలుమార్లు చెప్పాను. అతనితో 11 మాట్లాడడం లేదు. అతనిప్పుడు నాకు ఫోన్ చేశాడు. అతడికి సువార్త ఏమాత్రం నచ్చదు. దాన్ని వ్యతిరేకిస్తుంటాడు. నేను శిష్యరికం బృందం వద్దకెళ్ళి నా కోసం ప్రార్థించండి, ఎందుకంటే ఆయనతో మాట్లాడబోతున్నానని చెప్పాను. వారు నాకు మద్దతు ఇస్తున్నందున నేను వారిపై ఆధారపడగలనని తెలుసు. నా సమస్యలతో వారు నా కోసం ప్రార్థిస్తున్నారని తెలుసు. అయితే ఇదేమీ పెద్ద హింస కాదు. ఈ సంగతులను గురించి బిల్, అమెరికా దేశం ఈ హింసల విషయంలో ఇతర దేశాల కంటే ఏ విధంగానూ వ్యత్యాసంగా ఉన్నదో వివరించండి. నేడు లోకంలో క్రైస్తవ సంఘం నిరంకుశమైన ప్రభుత్వానికి భయపడుతూ
చెబుతూ ఉంది. వారు కోపకిస్తారని అమెరికన్ సంఘం భయపడుతూ ఉంది. అవును, నిజమే. నేను ఈ హింసల సమస్యను గురించి, ఈ అంశాన్ని గురించి లోతుగా ఆలోచించాను. ఈ అంశానికి ఒక మంచి ఉదాహరణగా రెండవ ప్రపంచ యుద్ధంలో యూదుల కొరకు వాదించి హతమార్చబడిన డైట్రిచ్ బాన్హాఫర్ను చెప్పుకోవచ్చు. అతడు ఒక గొప్ప వేదాంతి పాస్టర్. 1939లో న్యూయార్క్కు వెళ్ళాడు. యుద్ధపు కాలంలో అతడు న్యూయార్క్లో ఉంటే మంచిదని చెప్పి స్నేహితులు అతన్ని అక్కడికి పంపించారు. యుద్ధం ముగిసిన తరువాత ఒక వేదాంతిగా, పాస్టర్గా జర్మనీ పునర్నిర్మాణానికి అతడు ఎంతో సహాయపడ్డాడని చెప్పారు. దేవుడు అధిక వెల ఇచ్చి సంపాదించిన దానిని మనం చవక చెయ్యకూడదని అతడు చెబుతుండేవాడు. కేవలం 27 రోజులు మాత్రమే సువార్త చెప్పగలిగాడు. ఇది దేవుని చిత్తమా కాదా అనే సంగతి నాకు తెలియదు అన్నాడు. రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభానికి ముందు న్యూయార్క్ రేవు నుండి జర్మనీకి వెళుతున్న ఓడలో 1939 సెప్టెంబర్లో ఆయన ప్రయాణించాడు. హింసించబడుతున్న యూదులకు, హింసిస్తున్న నాజీలకు మధ్య నిల్చుని పరిచర్యను కొనసాగించాడు. తర్వాత ఉరిశిక్ష వేయబడి 1945 ఏప్రిల్లో ఫ్లాసెంబర్గ్ చెరసాలలో మెట్లెక్కుతున్నప్పుడు అనేకులు దీన్ని అంతమంటారు గానీ నాకైతే ఇది ఆరంభము అని అన్నాడు. అవును డేవిడ్, మీరిప్పుడు చెప్పండి. మనం సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలని, సర్వజనులను శిష్యులనుగా చేయాలని తాను ఆజ్ఞాపించినట్టు వాటన్నిటినీ ప్రజలు గైకొనాలని యేసు ఆజ్ఞాపించాడు. అయితే ఇది చాలా పెద్ద పనిలా అనిపిస్తుంది, అవునా? ఇక్కడేం చెప్తున్నానంటే యేసు ఇలాగే జీవించాడు. చెప్పండి, యేసు జీవితంలో ఏది ప్రత్యేకంగా ఉంది? యోహాను 17లోని సంగతులు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. దేవుని ప్రేమను ప్రజలకు తెలపాలనుకున్న వ్యక్తుల్లో యేసు చాలా ముఖ్యుడు. యోహాను 17లో తన పరిచర్యను ముగించాడు. తాను చేసిన పనుల్ని చెప్తున్నాడు. తండ్రి ఎదుట ప్రార్థిస్తూ తాను చేసిన ఏ ఒక్క అద్భుతాన్ని గురించి ప్రస్తావించలేదు. తనను అనుసరించిన జనసమూహాన్ని గురించి ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. అయితే తన శిష్యులైన ఈ చిన్న బృందాన్ని గురించి 40 సార్లు ఆయన ప్రస్తావించాడు. ప్రపంచంలో ఏ ఒక్కరూ పరిచర్యలో గడపనంత కాలాన్ని యేసు ఈ బృందంతో గడిపాడు. అలాగే యేసు ప్రజల్ని అధికంగా ప్రేమించినందువల్ల తాను వెళ్లిపోయిన తర్వాత వారికి సువార్తను ప్రకటించేందుకు శిష్యులకు పరిశుద్ధాత్మని శక్తిని ఇచ్చాడు. ఈ కాలపు అమెరికన్లను అధికంగా ప్రేమించిన యేసు 12వ శతాబ్దపు 12 యూదులకు తన శక్తిని ఇచ్చాడని ఒకరన్నారు. మనం ఎక్కడ నివసిస్తున్నప్పటికీ, ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని ఎక్కడ చూస్తున్నప్పటికీ, ఈ దేశంలోనైనా మరో దేశంలోనైనా యేసు మహిమ కోసం ప్రజల్ని ప్రభావితం చేసేలా జీవిస్తున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. యేసు చేసినట్టే అందరం కూడా చెయ్యాలి. అందరినీ శిష్యుల్ని చెయ్యాలి. చుట్టుపక్కల వారిని క్రీస్తు వైపుకు నడిపించండి. ఇతరుల్ని ప్రభావితం చేసి వారు క్రీస్తును అనుసరించేలా చేసేందుకు క్రీస్తును అనుసరించే సామర్థ్యాన్ని పెంపొందించుకుని ప్రజల జీవితాలను ఎలా మార్చాలనేది వారికి నేర్పించండి. సువార్త ఈ విధంగానే భూదిగంతాల వరకు వ్యాపిస్తుంది. శిష్యుల్ని చేసే శిష్యుల వల్ల సువార్త భూదిగంతాల వరకు వ్యాపిస్తుంది. యేసు ఇలాంటి మాదిరినే చూపాడు. జాగ్రత్త పడకపోతే అంశాన్ని వదిలివేస్తాం, ఆ కార్యక్రమాలను నడిపిస్తాం. వాస్తవం ఏంటంటే ప్రజలకు సువార్తను పంచి విస్తరింపజేయమని యేసు చెప్పాడు. రాబీ, పౌలు కూడా దీన్నే ఆచరించాడు. యేసు బోధలను పాటించాడు. అతడేమన్నాడు? అవును, 2 తిమోతి 2:1-2 చెప్తున్నది, నా కుమారుడా, క్రీసు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము. అనేక సాక్షుల ఎదుట నా వలన వెలిసిన సంగతులను ఇతరులకు బోధించుటకు నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. 2వ వచనంలో 4 తరాల శిష్యులుండటం ఆసక్తికరంగా ఉన్నది. పాలు తిమోతికి బోధించాడు, తిమోతి నమ్మకస్తులకు, వారు ఇతరులకు బోధించారు. యేసు బోధనలో పాలు అంగీకరించడాన్ని లెక్కిస్తే ఆ 1వచనంలో 5 తరాల శిష్యరికం కనిపిస్తున్నది. పాలు దీన్ని యేసు వద్ద నేర్చుకున్నాడనుకుంటాను. పాలు యేసును గురించిన సంగతులను విన్నాడు. పునరుత్నుడై యేసుతో పాలు అరేబియాలో కొంతకాలం గడిపి ఉండవచ్చు. అయితే యోహాను 17:4 నీవు నాకిచ్చిన పనిని పూర్తిగా నెరవేర్చితనని యేసు చెప్పడం ఆసక్తికరం. నెరవేర్చితననే ఇదే మాటను యేసు సిలువుపై వేలాడుతున్నప్పుడు కూడా వాటడాన్ని చూడగలం. కనుక
డేవిడ్ చెప్పినట్లుగా దేవుడు యేసుకు ఏ పని అప్పగించాడని మనం అడగాలి. ఆ పని సిలువుపై మరణం కాదు, యేసు ఇంకా జీవించే ఉన్నాడు. ఇది అద్భుతం కాదు, బోధనలో మంచివే గాని ఇది బోధలు కూడా కావు. ఇది శిష్యులనుగా చేసేందుకు యూజిన్ పీటర్సన్ దీన్ని చక్కగా చెప్పాడు. యేసు తన పరిచర్యలో 10:9 భాగాన్ని 12 యూదులకే పరిమితం చేశాడు. మనం కూడా అలా చెయ్యాలి అని ఆయన చెప్పారు. అవును, నేను మిమ్మల్ని 2 అడగాలనుకుంటున్నాను. ఈ పనిని చేస్తానని ఒకరు అన్నారే అనుకోండి, ఎలా ప్రారంభించాలి? ఈ పనిలో అనేక సంగతులు ఇమిడి ఉన్నాయి. అయితే మొదటిది ప్రార్థన. యేసు శిష్యులను ఎన్నుకోకముందు చాలా కాలం ప్రార్థించాడు. కనుక ప్రార్థనలో ప్రార్థించండి, తమకు తెలిసిన వారినే ఎంపిక చేసుకోమని నేను ఎప్పుడూ చెబుతుంటాను. ఆరాధన తర్వాత వచ్చి శిష్యరికం బృందంలో చేరమని మేము ప్రజలతో ఎన్నడూ చెప్పము. ఈ పనిని ఒక పద్ధతి ప్రకారం చెయ్యాలి. మాతోటి కలిసిన్న వారిని పరిచయస్తులనే తీసుకుంటాం. ఏమేం చేయకూడదో చెప్తున్నాను. ఈ పనిని నేను సిఫార్సు చెయ్యను. మీరు ఒకరి వద్దకు వెళ్ళి, ముఖ్యంగా మీకంటే పెద్ద వయసు వారి వద్దకు వెళ్ళి, మిమ్మల్ని శిష్యునిగా చేయనా అని అడగకూడదు. సాధారణంగా దీనిలో మీకు విజయం లభించదు. డేవిడ్ నాతో చెప్పినట్లుగా మీరు చెప్పాలి. మీరు మాతో కలిసి బైబిల్ అధ్యయనంలో పాల్గొని లేఖనాన్ని కంఠోపాఠం చేస్తూ ప్రతి వారం మాతో కలిసి ఉంటారా అనాలి. చాలామంది సరైనండో మీరు చూసి ఆశ్చర్యపోగలరు. ప్రార్థనలో పని ప్రారంభిస్తే ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. శిష్యరికం బృందపు లక్ష్యం యేసుక్రీస్తు వలె జీవితాన్ని గడపడం, క్రీస్తును పోలి జీవించేందుకు ప్రయత్నిస్తూ ఇతరులకు అలా జీవించమని బోధించడం. దీన్ని మునిపే చెప్పాను. యేసును అనుసరించమని చెప్పే శిష్యరికం కాదని చెబుతున్నాను. ఎందుకంటే మీరు బైబిల్ సత్యాన్ని తెలుసుకుని అధ్యయనం చేస్తున్నారనుకోండి, దానికొక కాలమున్నది, స్థలమున్నది. అది కేవలం బైబిల్ అధ్యయనం అవుతుంది. అనేక బైబిల్ స్టడీలు జరుగుతున్నాయని మీకు తెలుసు, అవి మంచివే. శిష్యరికానికి చెబితే కేంద్రస్థానంగా ఉన్నది అయితే దానిని అనుసరించాలి. కనుక కూడికలలో వాక్యాన్ని చర్చిస్తూ, బైబిల్ను అధ్యయనం చేస్తూ, యేసుక్రీస్తు ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ దీన్నంతటినీ ఇతరులకు ప్రకటించాలని ఆ శిష్యులకు చెప్పాలి. శిష్యరిక బృందంలో ఉన్నవారు 1.5 పాటు క్రమంగా కలుసుకోవాలని చెప్పండి. ఆ తర్వాత వారే ఒక బృందాన్ని స్థాపించి సేవ ప్రారంభించవచ్చు. ఏమంటారు చెప్పండి? అవును, ఈ సంగతి ముందే చెప్పాలి. ఒక నిబంధనను తయారు చేసి అందరం కలుసున్నప్పుడు దానిలో సంతకాలు చేస్తాం. ఎందుకంటే ప్రజలు శిష్యుల్ని తయారు చేయలేకపోవడానికి 2 కారణాలున్నాయి. మొదటిది, వారికి శిష్యరికం తర్ఫీదు లేదు. ఇది క్లిష్టతరం, ఇది కష్టమైన పని. ఇక్కడ వీరు మునుపెనడూ చేయని ప్రమాణాలు చేయాల్సి వస్తుంది. 2వ కారణం ఏమిటంటే, మీకు తెలియనప్పుడు ప్రజలు ఏం చేయకుండా ఊరికే కూర్చుంటారు. ఏం చేయాలని మాకు అర్థం కావడం లేదని చెబుతారు. అయితే ఈ పనిలో సహాయపడేందుకు ఇప్పుడు లోకంలో అనేకమైన వనరులున్నాయి. దీని గురించిన అంశం చెబుతున్నాను. మొదటి అడుగు చాలా కష్టం, అయితే మొదటి అడుగు తర్వాత జీవితం మారిపోతుంది. అవును ప్రజలారా, మీరు రాసిన పుస్తకాలను చదవండి. రాబీ ఇటీవల రాసిన పుస్తకం గ్రోయింగ్ అప్ తక్కువ ఉంది. ఉన్న శిష్యరిక బృందంలో చేయాల్సిన పనుల గురించి వివరాలున్నాయి. అన్ని సంగతులను రాశాడు. ఆ వివరాలన్నీ తెలుసుకోవాలంటే దీనిని చదవండి. ఇది మీకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని చెప్పచ్చు. దీన్ని చదివి మీరు విస్తుపోతారు. ప్రభావితం చేస్తుంది, సరేనా? ప్రోత్సాహాన్ని కూడా ఎంతగానో ఇస్తుంది. గతంలో డేవిడ్ ఉన్న పరిస్థితి, దేవుడు అతన్ని ఎలా నడిపించాడు, అతను ఎలా పాస్టర్ అయ్యాడనే వివరాలు. వీరిద్దరిని ప్రభావితం చేసిన పుస్తకం జీసస్ క్రైస్ట్ డిసైపుల్ మేకర్. బిల్ ప్రోగ్రామును ముగిస్తుండగా దీన్ని చూస్తున్న ప్రేక్షకులను ప్రోత్సహిస్తున్నాను. అయితే ఇది కేవలం పెద్ద పాస్టర్ల కోసం మాత్రమే కాదు, ఇది మామూలు క్రైస్తవుల కోసం మాత్రమే. ఇది ఫలిస్తుంది, దైవాత్మ దీన్ని ఫలింపజేస్తాడు. ఏ సీమాటే చెప్పాడు. ఇంకా వీరిని ఎలా ప్రోత్సహిస్తారు? గుర్తింపు లేదని భయపడకండి. మీరు ప్రపంచాన్ని మార్చాలని అనుకుంటే ఆ పనికి 33.5 ఉన్నట్లయితే 30 మీ గ్రామంలోనే ఉండమని దేవుడు అంటే, అక్కడ చేతి పనులను నేర్చుకోండి, మందిరంలో సబ్బాతును ఆచరించండి, బయటికెళ్ళి పెద్ద పనులేవి చెయ్యకండి, మామూలు పనులే చెయ్యండి. ఈ కాలంలో మనం విజయాన్ని కొలిచి చూసే విధానాన్ని నాకు ఎంతో వినోదంగా కనిపిస్తుంది. అయితే యేసు పరిచర్యను ప్రారంభించిన ఈ తేలికైన విధానాన్ని నేడు కూడా అందరూ పొగుడుతూ ఉన్నారు. ఆయన దానిపై దృష్టి నిలిపాడు, మనం కూడా దృష్టి నిలపాలనుకుంటున్నాడు. యేసుక్రీస్తును అనుసరించాలి,
ఆ తర్వాత మనం యేసుక్రీస్తు వలె మారినప్పుడు క్రీస్తు ఇతరులను ప్రభావితం చేసినట్లుగా మనం కూడా యేసుక్రీస్తు వ్యక్తిత్వం ద్వారా ఆయనలో పనిచేస్తున్న దేవుని శక్తి ద్వారా మనం కూడా ఇతరులను ప్రభావితం చేయగలము. మీరు పాస్టర్గా ఉండాల్సిన పని లేదు, క్రీస్తుపై మీకున్న అధిక ప్రేమను బట్టి సువార్తను మీలో దాచుకోలేని వ్యక్తిగా ఉంటే చాలు. అవును, చూడండి, ఈ ముగ్గురు నాకెంతో ఇష్టం. డేవిడ్కున్న వినయాన్ని బట్టి అతడంటే ఇష్టం. అతడు యేసును గురించి మాట్లాడితే మన హృదయం సంతోషంతో నిండిపోతుంది. రాబీ మా పాస్టర్ గనుక అతను ఇష్టమే చర్చిని నడిపిస్తున్నాడు, సంఘాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. ఈ అభివృద్ధిలో మేము ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం, సరేనా? భవిష్యత్తులో దేవుడు ఇంకా హెచ్చిస్తాడని మేము ఆశిస్తున్నాం. బిల్, ఇలాంటి వాళ్ల కోసం మీరు గతంలో ఎంతో సహాయం చేశారు. 20 గొప్ప పుస్తకాలు మీరు రాశారు. మీ కఠిన శ్రమకు ధన్యవాదాలు. మీరు చాలామందితో వ్యక్తిగతంగా మాట్లాడినందుకు ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం ఎంతో అధిక ప్రోత్సాహాన్నిస్తుందని, ఈ పనిని చేయగలమనే ధైర్యాన్నిస్తుందని, యేసు సహాయపడతాడని ఎంతగానో నమ్ముతున్నాను. అలాగే దేవుడు సహాయం చేస్తాడు. మీ ముగ్గురూ వచ్చి ఈ ప్రోగ్రాంలో ప్రేక్షకులతో మాట్లాడినందుకు ధన్యవాదాలు. ఎన్నో సలహాలిచ్చినందుకు. భవిష్యత్తులో కూడా దేవుడు ఇలాగే మిమ్మల్ని వాడుకోవాలని ప్రార్థిస్తున్నాం. ప్రజలారా, ట్యూన్లోనే ఉండండి. ఈ 4 ప్రోగ్రాముల్లో వీరు చెప్పిన సమాచారాన్ని మీరు ఎలా పొందాలో ఆ వివరాలు తెలుపుతాం. ముగిస్తుండగా ఒక ప్రశ్న. నీవు యేసుకు శిష్యుడువా? తన మొత్తం ఆస్తి కంటే అధిక విలువైన ధనం దాచిపెట్టబడి ఉన్న పొలాన్ని కనుగొన్న వ్యక్తిని గురించి యేసుక్రీస్తు ఏం చెప్పాడు? సంతోషంతో వెళ్లి తనకు కలిగిన దంతయు అమ్మి ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. సంతోషంతో చిరునవ్వుతో తనకున్న దాన్నంతటినీ అమ్మేసి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆ పొలాన్ని కొనుక్కునేందుకు అతను సిద్ధపడ్డాడు. ఎందుకు? ఎందుకంటే సమస్తాన్ని వదులుకోవడానికి తగినంత విలువైనది దొరికింది కాబట్టి. యేసుక్రీస్తు నిత్య కాలానికి అంత విలువైనవాడు. క్రీస్తు అంత విలువైనవాడని విశ్వసించినప్పుడు ప్రపంచం అందిస్తున్న గొప్ప సుఖాలను కూడా వదిలివేసి ఆయనను అనుసరించడానికి మనం సిద్ధపడతాం. ఈరోజు యేసుక్రీస్తుతో నీవు నన్నెక్కడికి పంపించినా వెళతాను, ఏం చెప్పినా చేస్తానని. నన్ను నీ ఇష్టప్రకారం వాడుకో, అయితే నేను నీ వాడిని. యేసు మీ ప్రార్థనకు జవాబిస్తాడు. మీలో సంతోషం మొదలవుతుంది. ఈ ప్రోగ్రాం చూస్తున్నందుకు ధన్యవాదాలు. దేవుడి ప్రోగ్రాం ద్వారా మీతో మాట్లాడినట్టయితే, మీరు ఈ సంగతులను ఎవరితోనైనా చెప్పాలనుకున్నా తెరపై నెంబర్కు ఫోన్ చేయండి. మీతో కలిపి ఈ అంశాలను చర్చించి ప్రార్థన చేసి మీరు అడిగే ప్రశ్నలకు జవాబిచ్చేందుకు మా సిబ్బంది సిద్ధంగా ఉంటారు. మీ ఉద్యోగ స్థలంలోనూ కుటుంబంలోనూ ఉన్న సమస్యలతో మీకు ప్రార్థన అవసరం అవుతుందేమో, వెంటనే తెరపైనున్న నెంబర్కు మీరు కాల్ చేయండి. మా బృందం మీకోసం అన్ని వేళలా ప్రార్థన చేస్తారు. ఈ ప్రోగ్రాంను చూస్తున్న మీరు మిమ్మల్ని రక్షించమని యేసును ఎన్నడూ అడగలేదేమో, ఆయనతో వ్యక్తిగత సంబంధంలోకి ఎలా వెళ్లాలో తెలుసుకోవాలని తలిస్తే, ఆయనతో నిత్యకాలం గడపాలని మీరు అనుకున్నట్టయితే, తెరపై కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయమని ప్రోత్సహిస్తున్నాను. లేదా మా యాప్లో వెబ్సైట్లో వెళ్ళి ప్రే టు యాక్సెప్ట్ జీసస్ అని వెంటనే క్లిక్ చేయండి. మీరు ఈ ప్రసంగాల్ని స్నేహితులతో పంచుకోవాలనుకుంటే, లేదా మీ బైబిల్ స్టడీ బృందంతో చూడాలనుకుంటే, మా యాప్ మూలంగా ఉచితంగా దీనిని చూడొచ్చు. డౌన్లోడ్ చేసేందుకు మీ పరికరంలో యాప్ స్టోర్కు వెళ్ళి యాంకర్ బర్గ్ను వెతకండి. దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే దీంతోపాటు 100కు మించిన ధారావాహికలను ఎప్పుడైనా ఎక్కడైనా ఉచితంగా మీరు చూడొచ్చు. ఈ వీడియోల కోసం మా యాప్ను ఓపెన్ చేసి ప్రోగ్రామ్స్ ఐకాన్ని తప్పకుండా తట్టండి. దాంట్లో విశ్వాసం గురించిన మీ కఠిన ప్రశ్నలకు పండితులిచ్చిన 100లాది జవాబుల వీడియోలను కూడా మీరు చూడొచ్చు. వీటన్నిటితో పాటు 1000కి మించిన భాషల్లో మా యాప్ ద్వారా బైబిల్ని చదవగలరు, వినగలరు. మా యాప్లో కనిపించే బైబిల్ ఐకాన్పై మీరు ట్యాప్ చేస్తే సరిపోతుంది. అది ఓపెన్ అవ్వగానే పైన 2వ బాక్స్పై
ట్యాప్ చేసి మీ భాషను కనుగొనగలరు. బైబిల్లోని ఒక పుస్తకాన్ని చూడాలి అనుకుంటే బైబిల్ స్టడీస్ పైన ట్యాప్ చేయండి. అక్కడ బైబిల్లోని అన్ని వచనాలకు సంబంధించిన డాక్టర్ వేన్ బాబర్ చేసిన వందలాది ప్రసంగాలు మీకు కనిపిస్తాయి. మరెన్నో అంశాల్ని మీరు లోతుగా పరిశీలించదలిస్తే గనుక మా వెబ్సైట్ jashow.org మీకు ఉచితంగా లభిస్తాయి. ఏదైనా అంశాన్ని లోతుగా పరిశీలించదలిస్తే దానికి సహాయకరంగా మా వద్ద 8,000 వ్యాసాలు ఉన్నాయి. వీటిల్లో ఎక్కువ భాగం ఇంగ్లీష్లోనే ఉన్నా క్షణంలో వీటిని అనువదించే వెబ్ బ్రౌజర్స్ అధిక సంఖ్యలో ఉన్నాయి. దీన్ని చూసినందుకు మళ్ళీ ధన్యవాదాలు. జాన్ యాంకర్బర్గ్ మరో ఎపిసోడ్ను మీరు వచ్చే వారం ఇదే సమయంలో చూడండి. మీ అందరికీ దైవ ఆశీర్వాదాలు. వచ్చే వారం కలుద్దాం. ఈ కార్యక్రమంలో ప్రజలు ముఖ్యంగా తాము తప్పకుండా పరలోకం వెళతామని ఎలా తెలుసుకుంటారనే వివరాలను ఆలకించాలి. మీలా మేము కూడా యేసును తెలుసుకోవాలనుకునే ప్రజలు గతంలో తాము చేసిన తప్పుల్ని బట్టి అపరాధ భావంలో పడి ఇకపై తమకెలాంటి విమోచన లేదని గ్రహించారు. యేసుక్రీస్తును లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆయనతో వ్యక్తిగత సంబంధంలోకి రావడానికి వారేం చేస్తే మంచిదని మీరు సలహా ఇస్తారు చెప్పండి. చాలా సులభమైన పని. మనం ఇతరుల కంటే చెడ్డవాళ్లం కాము. అయితే దేవుని దృష్టిలో అందరం కూడా పాపులమే. తన వద్దకు వచ్చిన వారిని ఆయన త్రోసివేయనని స్వయంగా చెప్పాడు. మనం పాపాల్ని ఒప్పుకుంటే గనక మనల్ని క్షమిస్తానని ఆయన చెప్తున్నాడు. తన చిత్తానికి లోబడితే మనకు నూతన జన్మను ఇస్తాను అని కూడా అన్నాడు. మీరెక్కడ ఉన్నా సరే తల వంచి ప్రార్థించమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇది మీకు దేవునికి మధ్య సంగతి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ గదిలో ప్రార్థించవచ్చు, మీ బల్ల వద్ద లేదా కారులో ఎక్కడైనా ప్రార్థించవచ్చు. తేలికైన చిన్న ప్రార్థన చేస్తే చాలు. యేసు ప్రభువా, నాకు ప్రభువుగా రక్షకునిగా రండి. నన్ను క్షమించి మీ బిడ్డగా చేసుకోమని నేను ప్రార్థిస్తున్నాను. మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఆయన తప్పకుండా క్షమిస్తాడు. బైబుల్ అధ్యయనాల బృందం ఎక్కడున్నదో వెతకండి. బైబుల్ స్టడీలో చేరండి. బైబుల్ బోధించబడుతున్న చర్చిలో చేరండి. యోహాను సువార్తను చదవండి. రోజుకు ఒక అధ్యాయం. అంకిత భావంతో చేసే మామూలు ప్రార్థనతో నీవు ఒక దేవుని బిడ్డగా మారగలుగుతావు. గొప్ప వేదాంతిలా కాక పసిపిల్లల్లా తన వద్దకు రావాలని యేసుక్రీస్తు చెప్పాడు. చిన్నపిల్లలు పరలోక రాజ్యానికి వారసులవుతారని యేసు ప్రకటించాడు. అంటే చిన్నపిల్లల్లాగా ఉండాలి అని. చిన్నపిల్లల చేష్టలు కాదు, చిన్నపిల్లలకున్న విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఆయన చేర్చుకుంటాడు. నిన్ను క్షమించి విమోచిస్తానని యేసు తన వాక్యంలో వాగ్దానం చేశాడు. అద్భుతం ప్రజలారా, మీరీ వాగ్దానాన్ని తప్పక నమ్మాలి. నా జీవితంలోకి రమ్మని యేసుని అడగాలి. ఆయన తప్పక వస్తాడు. మీరు ఆయన్ని విశ్వాసంతో అడిగితే మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని మార్చడం మొదలు పెడతాడు. మీ సొంత బలంతో సాధించలేని కోరికల్ని మీలో కలిగిస్తాడు. ఆయనే మారుస్తాడు. అందుకే ఆయన రక్షకుడు, ఆయనే ప్రభువు.